ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ థాట్స్. ఈరోజు ఏంటంటే మీకు ఒక బంగారం ధరల గురించి, దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు అసలు బంగారం ధరలు ఎలా ఉన్నాయి, అసలు ఎందుకు ధరలు అనేది పెరుగుతూ వస్తున్నాయి, అసలు ధరలు మనకు 10 ఇయర్స్ బిఫోర్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రజెంట్గా, అసలు ఏ సంవత్సరం ఎంత గ్యాప్ ఉంది, ఎంత ఏ రేట్లు అనేది ఏ రకంగా పెరుగుకుంటూ వస్తున్నాయి, ఒకసారి మనం ఈరోజు తెలుసుకునే విషయం చేద్దాం. ఏంటంటే మనం అసలు దాదాపు 2010లో మాత్రం మనకు బంగారం ధరలు వచ్చేసి మనకు 18,500 రూపాయలు బంగారం ఉండే 2010లో. దానికన్నా ముందు 10 సంవత్సరాల ముందు లెక్కేసుకుంటే 2000 సంవత్సరంలో మాత్రం దాదాపు 4,400 రూపాయలు, అంటే దాదాపుగా 20 ఇయర్స్ క్రితం మాత్రం 4,400 రూపాయలుగా బంగారం ధర ఉంది. 4,400 నుంచి ఇప్పుడు ప్రజెంట్గా దాదాపు 52,000 వరకు ఉంది. అంటే అసలు మనం మొత్తం చూసుకుంటే మాత్రం అసలు బంగారం ధరలు ఎంత స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. అసలు బంగారం అనేది మహిళలకు చాలా అంటే చాలా అందాన్ని ఇస్తుంది, ఆకర్షణ ఇస్తుంది, అవసరానికి కూడా ఖచ్చితంగా బంగారం అనేది ఉపయోగపడుతుంది. మనం బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా లాస్ అయిన పరిస్థితి లేదు, ఎవరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, దాని మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఆనందంగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే బంగారం ధరలు కొంచెం మధ్యతరగతి కుటుంబానికి మనకు అనుకూలంగా ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. సో మొత్తానికి మాత్రం 2000 సంవత్సరం 4,400గా ఉన్న బంగారం ధర 2001కి వచ్చేసరికి మాత్రం సేమ్ ధరలోనే ఉంది, పెద్ద మార్పు చేర్పులు అనేది ఎక్కువ లేవు. 2002లో మాత్రం 4,990 రూపాయలుగా వచ్చింది, అంటే దాదాపుగా నియర్ బై 5,000, అంటే ఒక సంవత్సరంలో ఒక 7,000 రూపాయలు పెరిగింది, 7 నుంచి 6,000 రూపాయలు పెరిగింది అని చెప్పొచ్చు. సో మొత్తానికి మాత్రం 2003కి వచ్చేసరికి 5,600, అంటే దాదాపుగా ఒక స్టేజ్లో ఒక 10 ఇయర్స్ వరకు చూసుకుంటే ఏంటంటే మనకు 600, 800, 1,000 రూపాయలు ఇలా పెరుగుకుంటూ మాత్రం దాదాపుగా ఒక సంవత్సరానికి 1,000 రూపాయలు పెరుగుకుంటూ వస్తున్న పరిస్థితులు ఉండే ఒకప్పుడు 2020 నుంచి 2000 మనకు ఎంత అంటే బంగారం ధరలు ఎక్కువ మార్పు చేర్పులు లేవన్నమాట. దాదాపుగా 2006 వరకు అదే పరిస్థితి ఉంది, 2007 వరకు కూడా అదే పరిస్థితి ఉంది, సంవత్సరానికి 1,000 రూపాయలు మాత్రమే పెరిగే పరిస్థితి ఉంది. కాకుండా ఏమైందంటే 2007 తర్వాత 2008 తర్వాత పరిస్థితులు చాలా అంటే చాలా మార్పు చెంది. ఏంటంటే ఏకంగా 2000, 2005 సంవత్సరానికి మనకు వ్యత్యాసం అనేది వస్తుంది. ఏకంగా ఏమైందంటే 2010కి వచ్చేసరికి 2009కి వచ్చేసరికి 5,000 రూపాయలు డిఫరెన్స్ వచ్చేసింది. అక్కడ ఏంటంటే ఒకటే సంవత్సరానికి 5,000 వచ్చేసరికి అసలు అందరూ అసలు ఏంది బంగారం ధరలు మనం కొనుక్కోగలుగుతామా, అసలు మనకు అసలు అందుబాటులో ఉంటుందా, అసలు మనం ఏదో ఒక గ్రామం 2 గ్రాములు కొనుక్కునే పరిస్థితి, తులం నుంచి 2 తులాలు కొనుక్కునే ఏదో మనం వెనికేసుకునే పరిస్థితిలో మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు సేవ్ చేసుకున్న మనీని ఏదో కొనుక్కుందామని ఆలోచించే వాళ్ళకు అందరికీ మాత్రం అసలు చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడదని చెప్పొచ్చు. సో మొత్తానికి మాత్రం 2010కి వచ్చేసరికి 18,500 రూపాయలుగా బంగారం ధర ఉన్నది. 2010లో 18,500 ఉన్న బంగారం ధర దాదాపు 10 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 2020 దాదాపు ఎండింగ్, అంటే ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసి బంగారం ధర 52,000గా ఉంది. అంటే 18,500 ఎక్కడ, 2020కి వచ్చేసరికి 52,000 ఎక్కడ, అంటే దాదాపు 32,000 రూపాయలు, దాదాపు 31,000 రూపాయలు బంగారం ధర ఏకంగా ఒక 10 సంవత్సరాల్లో పెరిగిపోయింది. అంతకుముందు ఫస్ట్ బంగారం ధర పుట్టినప్పటి నుంచి లెక్కేసుకుంటే మాత్రం అసలు బంగారం ధర పుట్టినప్పుడు అంటే స్టార్ట్ చేయడం 1925లో లెక్కేసుకుంటే 18 రూపాయల నుంచి స్టార్ట్ అయింది బంగారం ధర. ఆ టైంలో నేను పుట్టింటే బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు. సో మొత్తానికి మాత్రం 18 రూపాయలు ఇక్కడ, ఇప్పుడు 18 రూపాయలకు మంచి కంపెనీ డైపర్ కూడా రావట్లేదు, అలాంటి పరిస్థితి. మంచి ఇప్పుడు చిన్నపిల్లలకి డైరీ మిల్క్ చాక్లెట్ కూడా రావట్లేదు 18 రూపాయలకి, మంచి కంపెనీ అలాంటిది. ఒక సిల్క్ కొనాలంటే డైరీ మిల్క్ కూడా 70 రూపాయలు 80 రూపాయల పరిస్థితి. సో మొత్తానికి మాత్రం నేను అనేది ఏంటంటే 18 రూపాయల ధర స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు మాత్రం ఏకంగా 2010కి వచ్చేసరికి 18,500గా ఉంది. 18,500 నుంచి 2020కి వచ్చేసరికి మాత్రం 32,000 పెరిగింది. ఒక 10 సంవత్సరాల్లో ఉన్న ధరకు మళ్ళీ నెక్స్ట్ 2010 నుంచి 2020కి వచ్చేసరికి మాత్రం బంగారం ధరలు ఏకంగా 32,000 పెరిగిన పరిస్థితి. అసలు దాదాపు ఇంకా 3-4 మంత్స్ బ్యాక్ చూసుకుంటే మాత్రం 59,000, దాదాపు నియర్ బై 60,000 కూడా పోయింది అని అంటే 40,000 రూపాయలు పెరిగినట్లు లెక్క. ఇప్పుడు తగ్గి 8,000 రూపాయలు తగ్గి 52,000 ధరగా ఉంది. సో మొత్తానికి మాత్రం మనకు బంగారం ధరలు అనేది ఎప్పటికప్పుడు పెరుగుకుంటూనే వస్తున్నాయి, ఇది మాత్రం గమనించాలి. ఎప్పుడు కూడా తగ్గుతుంది అనే పరిస్థితి లేదు. ఈరోజు 100 రూపాయలు కానీ 500 కానీ తగ్గినా ఖచ్చితంగా మళ్ళీ పెరిగే పరిస్థితి వస్తుంది. ఈ 2021 సంవత్సరంలో కూడా
చాలా అంటే చాలా బంగారం ధరలు ఎక్కువ పెరిగిపోయినా కూడా మొత్తం మాత్రం 60,000 క్రాస్ చేసే 60,000 వరకు వచ్చే అవకాశాలు మాత్రం ఇయర్ ఎండింగ్ వరకు వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అని మన ట్రేడింగ్ వర్గాలు చెప్తున్నాయి. మన గ్లోబల్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ ఇవన్నీ బంగారం ధరల మీద ప్రభావాలు చూపుతూనే ఉన్నాయి స్టాక్ మార్కెట్ కానీ. సో మొత్తానికి మళ్ళీ ఒకసారి ధరలు చూసుకుందాం. 2011లో వచ్చేసి 26,400గా ఉంది, 2012లో వచ్చేసి 31,000గా ఉంది, అంటే దాదాపు 4,000 డిఫరెన్సెస్ తోటి మళ్ళీ రేట్లు మాత్రం పెరిగాయి. 2012లో వచ్చేసి 31,000, 2013లో వచ్చేసి మళ్ళీ కొంచెం ఒక 1,000 రూపాయలు తగ్గి 29,600గా ఉన్నాడు, 2014 వచ్చేసి 28,000గా ఉంది, 2015 వచ్చేసి కూడా మనకు 26,000గా ఉంది, 2016 వచ్చేసి కూడా 28,000గానే ఉంది. సో మొత్తానికి మాత్రం 2017కి వచ్చేసరికి 30,000 దగ్గరికి వచ్చేసింది. ఈ 2017లో 30,000 ఉన్న బంగారం ధర 2018కి వచ్చేసరికి కూడా 31,500గా ఉంది. ఈ 2018 వరకు ఏమైందంటే దాదాపుగా 2010 నుంచి 2018 వరకు మాత్రం బంగారం ధరలు కేవలం 10,000 రూపాయలే పెరిగింది, అంటే దాదాపు 8 సంవత్సరాలకు వచ్చేసరికి 1,000 పెరుగుకుంటూనే వస్తుంది. కానీ 2018లోనే పెను సంచలనాన్ని సృష్టించింది బంగారం ధర. ఎందుకు అంటే దాదాపు 40,000 మార్కులు మాత్రం క్రాస్ చేసిందని చెప్పొచ్చు. 40,000 బంగారం ధర అంటే ఆషామాషి విషయం కాదు, అందరికి మహిళల గుండెల్లో గుబేలు అనే అలాంటి ధరని అందరు వినాలంటేనే అసలు ఏంది 40,000 మనం కొనగలుగుతామా, అసలు ఎలాంటి పొజిషన్లో ఉన్నాం, 40,000 ఏంది బంగారం ధర ఏంది అనేది అందరూ అవాక్కయ్యే విధంగా మాత్రం బంగారం ధర మాత్రం 40,000కి వచ్చింది. సో 40,000 నుంచి మాత్రం 2019లో ఉన్న 40,000 ధర ఇప్పుడు 2019లో 40,000గా ఉన్న ధర 2020కి వచ్చేసరికి మాత్రం ఏకంగా 59,000. ఇక్కడ 40,000, ఇక్కడ 60,000, 59 నుంచి 60,000 దాదాపుగా, అంటే 20,000 రూపాయలు పెరిగింది ఒక్కటే సంవత్సరంలో. 10 సంవత్సరాల్లో జరిగిన 10,000 ధరకు ఏకంగా ఒకటే సంవత్సరంలో మాత్రం మన 2020లో మాత్రం దాదాపుగా మాత్రం 20,000 పెరిగిందని చెప్పొచ్చు. ఎందు గురించి అంటే ఈ కరోనా మహమ్మారి అనేది మనకు ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం మనకు ధర బంగారం ధరలు టూ మచ్గా పెరిగాయి. మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ మొత్తం స్తంభించిపోయింది, విమాన రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. ఆ 5-6 నెలల నుంచి 8 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా మనకు రాకపోకలు లేవు. సో మళ్ళీ కూడా మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంలో మాత్రం ఖచ్చితంగా బంగారం ధరలు మళ్ళీ పెరుగుతాయని మాత్రం నిర్మోహమాటంగా చెప్పొచ్చు. సో మొత్తానికి 1,000 రూపాయలు 500 రూపాయలు తగ్గినా మళ్ళీ బంగారం ధర మాత్రం ఖచ్చితంగా పెరుగుతూనే ఉన్నాయి. సో మొత్తానికి మాత్రం బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టమైతే ఏమీ లేదు. సో మొత్తానికి మాత్రం బంగారం ధర తగ్గినట్టు మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ బంగారం ధరలు మాత్రం 52,000 ఉన్నది కాదు, 10 గ్రాములు బంగారం ధర హైదరాబాద్ బులియన్ మార్కెట్ 10 గ్రాములు 52,000 ఉంది. మొత్తానికి మాత్రం ఈ ధరల ప్రకారంగా బంగారం కొనేసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ 59,000 రేట్ అనేది ఒకసారి చూసాం కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా కొనేయచ్చు. కాబట్టి మీకు ఈ దాదాపు 2010 నుంచి 2000 సంవత్సరం నుంచి ఈ 20 సంవత్సరాల్లో బంగారం ధర ఎలా ఉన్నాయని ఒకసారి మీకు చెప్పడానికి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఈ వీడియో చేశాను. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ వస్తా, బాయ్ బాయ్.